నేను అన్నా నేను కదాని అన్నా నా బతుకారు కాశీ విశ్వేశ్వరరావు అన్నా మీరు మా కాకినాడ జిల్లాకి ఈ మూడో విడత కాపునేస్తామనే ఆవిష్కరించడానికి రావడానికి గొల్లపోర్లు రావడానికి మేము చాలా ఆనందం చెందుతున్నామన్నా ఏంటన్నా గత ప్రభుత్వం ఎన్నడూ కూడా మా కాపులు గుర్తించిన దాఖలా లేవన్నా కాపులు అంటే అర్ధవర్ణాలు వాళ్ళకి ఏమన్నా ఏమీ చేయక్కర్లేదు అనుకున్నారన్నా కానీ మీరు వచ్చిన తర్వాత కాపు మహిళలకి వాళ్ళు కూడా బయటకు వెళ్ళలేరు వాళ్ళు సంపాదించుకోలేరని మేము కూడా అన్నా కూలీని అల్లి చేసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారన్నా ఎందుకంటే అన్నా కాపు మహిళలు అంటే ఉండలేరు బయటకు వెళ్ళలేరు సంపాదించుకోలేరు అన్నా మీరు పెట్టిన కాపు నేస్తుంటే అన్నా నేను రెండు సార్లు కాపు నేస్తం తీసుకున్నానన్నా అందులో కొంచెం మినహాయించుకుని నేను గేదెను కొరకుని పాల వ్యాపారం చేసుకుంటున్నానన్నా నా భర్తకి నెలకి 4000 రూపాయలు చేదరువాదన్నానన్నా అలాగే కాకుండా నా భర్త సామాన్యమైన ఆటడెవరన్నా ఆయనకి సంవత్సరానికి 10000 చప్పున మీరు వాహనం ఎత్తిస్తున్నారన్నా ఆ వాహనానికి అయితేనే రిపేర్కి అయితేనే మేము కష్టపడకుండా ఈ నెలలో మా జగన్ డబ్బులు వేస్తారు నువ్వు కంగారు వరకని చెప్తున్నానన్నా దాని వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నా అలాగే కాకుండా నా బిడ్డ డిప్లొమా చదివే ఆపేశాడన్నా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రిమాస్మెంట్ పెట్టి నా బిడ్డకి సంవత్సరానికి 30000 రూపాయలు చొప్పున నేరుగా నా ఖాతాలో 12500 కాలేజీలో 17500 రామచంద్రపురం కాలేజీలో చదివించుకుంటున్నానన్నా నా బిడ్డని ఈ రోజు నా బిడ్డకి విద్యాదానం చేశారంటే మీరే అన్నా ఏంటన్నా అలాగే కాకుండా మా అత్తగారికి పెన్షన్ ప్రతి ఫస్ట్ తారీఖుని 5 గంటలకు వచ్చి వాలంటీర్స్ వచ్చి తలుపు కొట్టిస్తున్నారన్నా అది ఏ ప్రభుత్వం చేయలేదన్నా ఈ రోజు అందరికీ ముసలివారికి అన్నదమ్ములు అక్కడ అందరికీ మీరు వండగా ఉన్నారన్నా నా భర్తకి ఆటకు వచ్చిందన్నా నేను చేసుకుంటే పరిస్థితులు లేరు తీసుకెళ్లి సూర్యద్రోపంలో పడేశానన్నా అప్పుడు 150000 అవుతుంది అన్నారన్నా అప్పుడు నేనేమి చేయలేక మీరిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్నా దాని వల్ల నా భర్త ఈ రోజు 2 షర్ట్లు ఇచ్చుకుని నా ఇంటికి అంబులెన్స్ లో వచ్చారన్నా నా మర్త ప్రాణభిక్ష పెట్టారన్నా మీరు ఈ రోజు నేను ఈ సగానికి మా గ్రామంలో సభలో మాట్లాడుతున్నానంటే మీరిచ్చిన సలహన్నా అలాగే కాకుండా నేను డాక్టర్ మహిళన్నా నాకు సున్నా వడ్డీలు వచ్చినాయి అన్నా వైఎస్ఆర్ వచ్చిందన్నా ఇవన్నిటితో నేను పాల వ్యాపారం చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నానన్నా ఎందుకంటే అన్నా మీరు పెట్టిన పథకాలన్నీ నేను లబ్ధి పొందానన్నా ఒక్క నా కుటుంబానికి 190000 రూపాయలు తీసుకుంటున్నానన్నా ఈ సభ వారికే చెప్తున్నానన్నా అలాగే కాకుండా నాకు సొంతింటి కల నెరవేరిందన్నా నేను అత్తింట్లోనే ఉంటానేమో నేను ఇక సొంతింట్లోకి వెళ్ళలేదని అనుకున్నానన్నా అలాంటి టైంలో నేను ఇల్లు అనేది కట్టకపోతే అమ్మ నువ్వు ఇల్లు అది కట్టలేవమ్మా అని వారు ఇంటివారు రైనా నేను అమ్మ బాబాని చెప్పుకుని ఉండి నేను చూసుకున్నాను అలాంటప్పుడు నీ వచ్చి నీ ప్రభుత్వం వచ్చే కన్నా నాకు 72 గజాల స్థలాన్ని నేమాన్ని ఇప్పించారన్నా 5 లక్షల విలువ చేస్తుందన్నా నేను ఈ రోజు సదరంగా ఇంట్లోకి వెళ్తాను చాలా ఆనందంగా ఉన్నానన్నా అలాగే కాకుండా అన్నా మీరు పెట్టిన నవరత్నాల పథకాలు అన్ని కూడా నేను లబ్ధి పొందానన్నా అలాగేనన్నా ఏంటన్నా మా మా ఇంట్లో మా పెద్ద కొడుకన్నా మా అన్నద ఈ రోజు మా ఇంటి ఆడపడుచు మా కాపునే కాపు ఆడపడుచు అందరి తరపునే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నా అలాగే కాకుండా మా బావగారు పోతే మీ బీమా వైఎస్ఆర్ బీమా వచ్చిందన్నా ఈ గొల్లపూర్ గ్రామంలో ఉందన్నా మా తోటి వాళ్ళు ఆవిడ ఆ బీమాతో వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉందన్నా వీరు పెట్టిన పథకాలు అన్నింది కాదన్నా చెప్పినవన్నీ చేసుకుని వచ్చారన్నా ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే నీ చలవన్నా.